కృష్ణా జిల్లాకు సంబంధించి యూజీ అండ్ పీజీ విద్యార్థులు ఈ రోజున కర్నూలు జనసేన పార్టీ నాయకులు విరాట్ గారి ఆధ్వర్యంలో మమ్మల్ని కలవడం జరిగింది. వీరందరూ కూడా వీరిలో ప్రధానంగా ఎంవీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, ఉషారామ ఇంజనీరింగ్ కాలేజ్, ధనేక్ల ఇంజనీరింగ్ కాలేజ్, ఆర్వీఆర్ జేసీ ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించినటువంటి విద్యార్థులు మమ్మల్ని కలిశారు. వీరు ప్రధానంగా రాష్ట ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ యూజీ పీజీ ఎగ్జామ్స్ ని పూర్తిగా వాయిదా వేయాలనేటువంటి అంశాన్ని ఈ రోజున మాకు వినతి పత్రం ద్వారా తెలియజేశారు. ఇప్పటికే ఈ అంశం మీద జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇటు రాష్ట ప్రభుత్వాన్ని అటు కేంద్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా అయితే పదో తరగతి పరీక్షల్ని పూర్తిగా రద్దు చేసి మార్చి మేము ఇచ్చారు, ఆ విధంగానే యూజీ అండ్ పీజీ విద్యార్థుల యొక్క సమస్యలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఒకటి, పరీక్షల్ని వాయిదా వేయడం, అదేవిధంగా వాయిదా వేసినప్పటికీ కూడా ప్రస్తుత సెమిస్టర్ గాని ప్రస్తుత సంవత్సర పరీక్షలు గాని రాబోయే రోజుల్లో జరిగేటువంటి సెమిస్టర్ రెండు ఒకే దగ్గర రాకుండా రెండింటికి కూడా కొంత టైం గ్యాప్ ఉండాలనేటువంటి అంశాన్ని కూడా ఈరోజు వారు తెలియజేస్తున్నారు. ప్రధానంగా ఈ అంశం మీద ఇతర రాష్ట ప్రభుత్వం కూడా విద్యార్థుల యొక్క ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తాను. ఎందుకు గురించి అంటే ప్రధానంగా ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ప్రయాణం చేయడానికి రవాణా సౌకర్యాలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. అదేవిధంగా విద్యార్థులందరూ కూడా ఇప్పటికే ఇళ్లలో ఉండడం వలన మరలా హాస్టల్ దొరకకపోవడం, రూమ్స్ దొరకకపోవడం వలన అందరూ కూడా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉంటాయి. అదేవిధంగా వారుంటున్న ప్రాంతాలు కొన్ని కంటోన్మెంట్ జోన్లో ఉన్నాయి, ఇతర ప్రాంతాలకి వీరు మళ్ళీ వెళ్ళినప్పుడు అక్కడ కూడా కంటోన్మెంట్ లో ఉన్నా ఒకవేళ పరీక్షా కేంద్రాలు కూడా కంటోన్మెంట్ జోన్ లో ఉంటే ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి వస్తుంది. ఒకటి, ఆరోగ్యపరంగా భద్రతా పరంగా ఇబ్బందులు ఉంటాయనేటువంటి అంశం కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. అదేవిధంగా మీరు చూస్తే సిలబస్ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ అవ్వకపోవడం, ఆన్లైన్ క్లాసుల్లో కూడా కొంతవరకే సిలబస్ పూర్తి చేసి మిగతాది మొత్తం కూడా మెటీరియల్ ఇవ్వడం వల్ల సబ్జెక్ట్ మీద పూర్తి స్థాయి పట్టు ఉండదు అనేటువంటి అంశాన్ని కూడా మాకు ఈ సందర్భంగా వాళ్ళు తెలియజేస్తా ఉన్నారు. అదేవిధంగా ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్లి పరీక్షలు రాయాల్సి వస్తే అక్కడ కూడా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ అన్ని అంశాలని పరిగణలోకి తీసుకోవాలి. ఇప్పటికే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతా ఉన్నారు, ఈ అన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. మరలా కృష్ణా జిల్లా ఇంజనీరింగ్ విద్యార్థుల తరఫున జనసేన పార్టీగా ఈ రాష్ట ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాం, విద్యార్థుల యొక్క ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని పరీక్షల్ని వాయిదా వేయాలని, అదేవిధంగా వారికి ఎగ్జామ్స్ అన్ని కూడా ఒకేసారి పెట్టకుండా కొంత టైం గ్యాప్ ఇవ్వాలనేటువంటి అంశాన్ని కూడా ఈ రోజున రాష్ట ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం.